కోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంతో హోరెత్తించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. పోలింగ్కు మరో పక్షం రోజులు మాత్రమే గడువు ఉండడంతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగిస్తుండగా రోడ్ షోలు ర్యాలీలతో ముఖ్య నేతలు ఊళ్లను చుట్టేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచార హోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు నామినేషన్లు అభ్యర్థుల ప్రచారాలతో సాగిన ఉపపోరు ఇక ముఖ్య నేతల పర్యటనలు బహిరంగ సభలతో మరింత వేడెక్కనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నుంచే కార్యక్షేత్రంలో నిమగ్నమైన అధికార తెరాస ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలను ఊరూరా మోహరించింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండలంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ అభ్యర్థి కూసుకుండ్లతో కలిసి ప్రచారం నిర్వహించారు. మల్లారెడ్డిగూడెం, గుజ్జు, అలందేవ్ చెరువు గ్రామాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నాంపల్లి మండలం రాజ్యతండాలో ఎంపీ మాలోతు కవిత, చల్లవాణి కుంటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేశారు. చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్న మల్లారెడ్డి ఆయన ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. కాంట్రాక్ట్లు ఉండడం ఏమి లేకుండే కాటన్ బట్ట కుర్తా పైజామా వేసుకుంటుండే. ఇవాళ మక్మల్ 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 బట్టలు, పెద్ద పెద్ద కార్లు, 8 కోట్లది, 10 కోట్ల కార్లు అట, 70 కోట్ల బిల్డింగ్లు అట, ఏంది అది అర్థమైతుంది? యాడికేళ్ళు వచ్చినాయి నీ పైసలు? లేదు నాలేక పాలమినవా, లేక నాలేక స్కూల్ పెట్టావా? వైఎస్ ప్రభుత్వంలో లూటి చేసారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో పోయి మళ్ళీ లూటి చేద్దామని చూస్తారు. ఏ పార్టీలు అవకాశం దొరికితే ఆ పార్టీలకు గుసాయించాలి, దోపిడీ చెయ్యాలి, ప్రజలకు టోపీ పెట్టాలి, మళ్ళా ముఖం చూపియద్దు. నేను రాజగోపాల్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంకి వెళ్ళి ఒక 200 కోట్లు నా మునుగోడు కోసం స్పెషల్ ఫండ్ కింద తీసుకెళ్ళమని చెప్పు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మునుగోడు బాట పట్టింది. రాహుల్ గాంధీ పాదయాత్ర కోసం ఏర్పాట్లలో నిమగ్నమైన ఆ పార్టీ నేతలు నిన్న పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ సందర్భంగా కదిలొచ్చారు. చండూరులో రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలను స్రవంతి సమర్పించారు. అంతకుముందు బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమంలో తన తండ్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ధనదాహంతో కాంగ్రెస్ ని చంపేయాలని చూస్తున్నారని, డబ్బు సంచులతో వస్తున్న భాజపా తెరాస నేతల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు 3 అడుగులు ఆయన జగదీశ్వర్ రెడ్డి మంత్రి అయిండు. ఈ కూసుకుంట్లైనా పాస్వాన్లైనా ఆయన 2014లో ఎమ్మెల్యే అయిండు. ఏమొచ్చింది మునుగోడుకు? ఇవాళ మునుగోడు నియోజకవర్గం కోసమే రాజీనామా చేసిన నిధులు వస్తాయండి. ఏ ఊరికన్నా మీ గ్రామాలకు నిధులు వచ్చినాయా? మీకు సీసీ రోడ్లు వచ్చినాయా? మీకు సైడ్ రైన్లు ఏమైనా వచ్చినాయా? మీకేమైనా ఇండ్లు వచ్చినాయా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ కోసమో స్రవంతి కోసమో కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యం కోసం. ఒక ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని నేను అడుగుతున్నా. మరోవైపు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఊరూరా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. రాజగోపాల్ గెలుపే లక్ష్యంగా కమలదళం నేటి నుంచి కథన రంగంలోకి దూకనుంది. ఇవాళ ఒక్కరోజే 14 సభలు నిర్వహించేందుకు భాజపా నాయకత్వం సిద్ధమైంది. నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చౌటుప్పల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే మండలంలోని పలు గ్రామాల్లో ఈటెల రాజేందర్ ప్రచారానికి వెళ్లనుండగా, మర్రిగూడ మండలంలో రఘునందన్ రావు, నాంపల్లిలో బాబుమోహన్ పర్యటించనున్నారు. ఈ నెల 18 నుంచి బండి సంజయ్ రంగంలోకి దిగనున్నారు. ఈ 15 రోజుల పాటు వరుసగా సభలు, రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్న భాజపా పార్టీ జాతీయ నేతలను సైతం ప్రచారానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉప ఎన్నిక నామినేషన్లకు నిన్న చివరి రోజు కావటంతో పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తెజాసా అభ్యర్థులతో పాటు ఒకే రోజు 85 వరకు నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ చండూరులో నామినేషన్ వేశారు. గద్దన్ను భయభ్రాంతులకు గురి చేయడంతో తానే నామినేషన్ వేసినట్లు కెఏ పాల్ తెలిపారు. దిండి ఎత్తిపోతల నిర్వాసితులు, రాష్ట్రంలోని ప్రజా కుల సంఘాల నేతలు, ఓయూకు చెందిన నిరుద్యోగులు మునుగోడు బరిలోకి దిగేందుకు నామినేషన్లతో రావటంతో అర్ధరాత్రి వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రక్రియ కొనసాగింది. ఉప ఎన్నికలో మొత్తం 140 వరకు నామినేషన్లు అందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.